కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భారతదేశం సమైక్యత కోసం పనిలే చేయలేదంటాడు. మిస్టర్ నడ్డా గుర్తుంచుకో, ఇందిరాగాంధీ గారు కలిస్తానని పంజాబ్ లో సిక్కులు ప్రత్యేక దేశం కావాలా భారతదేశంలో అని అన్నప్పుడు ఇందిరాగాంధీ గారి ప్రాణం పోగొట్టుకోవడానికైనా ఉపయోగపడింది, కానీ భారత సమగ్రత దెబ్బతినకూడదని భారతదేశ సమగ్రత కోసమే ఆమె ప్రాణాన్ని అర్పించింది. రెండోది రాజీవ్ గాంధీ గారు శ్రీలంక భారతదేశంలో ఉన్నటువంటి ఈ తమిళనాడు ఈ ప్రాంతాల మీద భారతదేశం నుంచి విడిపోయే కార్యక్రమం చేస్తున్నప్పుడు శాంతి సైన్యాన్ని పంపించి భారతదేశ సమగ్రత కోసం పనిచేసిన రాజీవ్ గాంధీని పొట్టన పెట్టుకున్న సంగతి తెలియదా మీకు? ఇద్దరు ప్రాణాలు కూడా భారత సమగ్రత కోసమే జరిగింది. ఈ రెండింటికంటే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే భారతదేశ స్వతంత్రం కోసం, భారతదేశ స్వతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారా భారతదేశంలో ఉన్న ప్రజల్ని సమైక్యపరిచి భారతదేశానికి స్వతంత్రం తీసుకొని వచ్చి, స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 60-65 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర ఫలాల్ని దేశంలో ఉన్న చివరి వాడికి కూడా అందే విధంగా ప్రయత్నం చేశారు. అందులో పంచవర్ష ప్రణాళిక ద్వారా నెహ్రూ గారు, అదే రకంగా ఇందిరాగాంధీ గారు ల్యాండ్ సీలింగ్ తీసుకొని వచ్చి బ్యాంకులు జాతీకరణం చేసి 20.20 ఫార్ములా తీసుకొని వచ్చి, రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీ తీసుకొని వచ్చి మరి ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోయే పరిస్థితుల్లో మిక్స్డ్ ఎకానమీని, ప్రైవేట్ వ్యవస్థను ప్రైవేటీకరణ, అదే రకంగా న్యూ ఎకానమీ సిస్టమ్ తీసుకొని వచ్చిన అందరు ప్రధానమంత్రులు పివి నరసింహారావు గారి, రాజీవ్ గాంధీ గాని, మన్మోహన్ సింగ్ గాని, ఇందిరాగాంధీ గాని, నెహ్రూ గాని ఈ భారతదేశాన్ని సమైక్యతతో ఉంచి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని తీసుకొని వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఉండటం వల్ల మొన్న జరిగిన 2 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం గెలిచి ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చారు ప్రధానమంత్రిగా మోడీ గారు. అటువంటి కాంగ్రెస్ పార్టీకి సమగ్రత కోసం పనిచేయలేదు అంటాడు. ఇది నడ్డా గారికి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది ఈ యాత్ర వల్లనేటటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ న్యాయయాత్ర మీద బురద జల్లే కార్యక్రమమే తప్ప దీంట్లో 1% కూడా వాస్తవం లేదు. అందువలనే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, నిన్న మొన్న మన